ప్రజాద్రోహి, దుర్మార్గుడు, నీచుడు అది చంద్రబాబు నాయుడు అతి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో ప్రజలకు మోసం చేస్తూ కాలం గడుపుతున్నటువంటి చంద్రబాబు తన సమీప మా వ్యక్తి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఒక పిటిషన్ వేయించి వాలంటీర్లపైన చాలా తీవ్రమైన వాళ్ల మీద ప్రవర్తిస్తూ వాలంటీర్ వ్యవస్థపైనే చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈసీ మీద దగ్గర పిటిషన్లు పెడుతూ ఇప్పుడు లేటెస్ట్గా మరొక నిర్ణయం కూడా తీసుకుని చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల కమిషన్ని కూడా ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తిస్తుంది. ఈరోజు ఎన్నికల కమిషన్ చేసినటువంటి నిర్ణయం వల్ల, చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఫిర్యాదుల వల్ల సుమారు 1,30,00,000 మంది లబ్ధిదారులు, సుమారు 10,000 కోట్ల రూపాయలు, సుమారు 5 స్కీములు, వైఎస్ఆర్ ఏబీసీ నేస్తం, జగనన్న విద్యా కానుక, చేయూత, ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, ఈ 5 స్కీముల ద్వారా సుమారు 1,30,00,000 మంది ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ 5 ఏళ్లలో జగనన్న పెట్టినటువంటి స్కీమ్స్ లో బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలన్నీ పొంది పేదరికంలో కూడా వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలపైన ఈరోజు తీవ్రమైనటువంటి చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం, చంద్రబాబు నాయుడు ఫిర్యాదు పైన ఎన్నికల కమిషన్ స్పందించి ఈ రకమైనటువంటి దుర్మార్గమైన నిర్ణయం తీసుకోవడం, పేదలపైన వాళ్ల జీవన విధానం మీద ఈరోజు దెబ్బకొట్టారు. ఈరోజు స్కూల్లో జగనన్న విద్యా దీవెన ఇవ్వకపోవటం వల్ల కాలేజీల్లో విద్యార్థుల్ని నిల్చోబెట్టి మీరు ఫీజు ఎప్పుడు కడతారు అని కాలేజీ యాజమాన్యాలు అడుగుతున్నాయి. ఒకవైపు తుఫాన్ల వల్ల, గాలుల వల్ల పంట నష్టం పోయి రైతన్న నడి రోడ్డును పడ్డాడు, ఇన్పుట్ సబ్సిడీ అందక రైతన్న నరకయాతను అనుభవిస్తున్నాడు, ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధిదారులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలు చేయూత అందాలని అందుకుంటాం, మా వ్యాపారాలు పెట్టుకుంటున్నాం, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్నాం, మా వ్యాపారాలన్నీ ఈరోజు ఆగిపోయినాయి, ఈ డబ్బులు మాకు రాలేదే అని ఈరోజు ఎక్కడ చూసినా అడుగుతున్నారు. ఆసరా పరంగా రావాల్సినటువంటి డబ్బులు కూడా రాలేదు. వీటన్నిటికీ కారణం నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే స్కీమ్స్ పైన ఎన్నికల్లో ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యతో అతను తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఈరోజు నష్టపోతుంది ఎవరు? సాక్షాత్ సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలపైన తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టినటువంటి ఈ దుర్మార్గుడు, ఈ చంద్రబాబు నాయుడు మరెన్నాళ్ళు ఇంకా ఈ అన్యాయం చేయగలుగుతాడు? ఇప్పటికి 2 నెలల నుంచి ఈ స్కీమ్స్ అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వచ్చే నెల కూడా ఈ స్కీమ్స్ అందే పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మీరు 10,000 కోట్లకు సంబంధించిన నిధులు విడుదల చేయడానికి, ఈ నిధులన్నీ ఆన్గోయింగ్ స్కీమ్స్, ఈరోజు పెట్టినటువంటి స్కీమ్స్ కావు, గత 5 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి స్కీమ్స్. 5 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి స్కీమ్స్ పైన ఎన్నికల కమిషన్ తాలూకు పెత్తనం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల కమిషన్ కూడా. దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి అలాగే మీరు ఎన్నికల కమిషన్ వారు 10,000 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఆపాలి, నిలుపుదల చేయాలనుకున్నప్పుడు నిన్న తెలంగాణలో కొత్తగా శాంక్షన్ ఇచ్చిన నిధుల్ని ఎన్నికల కోడ్ ఉంటుండగా, అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో కొత్తగా శాంక్షన్ చేసిన నిధులకు మీరు ఎలాగ అనుమతించారు? ఏంటి పక్షపాత వైఖరి? తెలంగాణలో ఆ ప్రభుత్వం నిధులు విడుదల చేయొచ్చు, కొత్త నిధులు, పాత నిధులే ఆన్గోయింగ్ స్కీమ్స్ మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేయకూడదు. ఏంటి ఈ దుర్మార్గం? ఏంటి ఇలా అయితే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి? నాకు అనిపిస్తుంది ఎన్నికలు సజావుగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించట్లేదని మేము అనుకుంటున్నాం. మేము సామాన్యుల స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ లో చూస్తుంటే ప్రజల ఆర్తనాదాలు, ఎవరికి ఏ సమాధానం చెప్పాలి? చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుశ్చర్యలపై ఎలా ప్రతిఘటించాలి? దీనంతటికీ ఒకటే మార్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది, ఒకటే, ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు, ఆ 78 సంవత్సరాల ముదుసలి ముసలి నక్క వాడిని ఓడించి చిత్తు చిత్తుగా ఓడిస్తేనే తప్ప దీనికి పరిష్కార మార్గం లేదు. అంటే ఎన్నికలకు ముందు మరొక వారం రోజుల్లో ఎన్నికలుండగా
గత 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు చేస్తున్న వికృత చేష్టలు రేపు పొద్దున్న అతడే గాని ముఖ్యమంత్రి అయితే ఇదే విధానం కొనసాగుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటాడు, మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి, వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు, సచివాలయ వ్యవస్థ రద్దు చేసేస్తాడు, మళ్లీ మండలాల ఎంపీడీ ఆఫీసులకి ఎంఆర్ ఆఫీసులకి ప్రజలు తిరగాలి, మళ్లీ డీలర్లు వస్తారు, మళ్లీ దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి, తెలుగుదేశం కార్యకర్త మళ్లీ గ్రామాల్లో చలామణి చేస్తారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులకి మళ్లీ శ్రీకారం చుడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అందులో భాగమే ఆయన చేస్తున్నటువంటి దుష్ప్రవర్తన. ఈ ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గ పరిస్థితులన్నింటినీ తీవ్రంగా ఎండగట్టాలని, చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడించాలని, అడ్రస్ లేకుండా చేయాలని, 175 స్థానాల్లో కూడా 25 పార్లమెంటు స్థానాల్లో కూడా చంద్రబాబు నాయుడిని అడ్రస్ లేకుండా ఘోరీ కట్టాలని, సమాధి కట్టాలని ప్రజలకు నేను కోరుకుంటున్నాను. ప్రజల తాలూకు ఆర్తనాదాలు, 130 లక్షల మంది ప్రజలు, 10,000 కోట్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు వెళ్ళవలసినటువంటి నిధులు, దీనిపైన చేస్తున్నటువంటి దుర్మార్గపు చంద్రబాబు నాయుడు చర్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల కమిషన్ కూడా ఏకపక్షంగా ఇలా తీసుకునే నిర్ణయాన్ని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నమస్కారం.